చాలా ఆలస్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మీరందరూ కూడా మరి ఎంతో క్రమశిక్షణతో ఇంతసేపు వెయిట్ చేసినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. ఆలస్యంగా వచ్చినందుకు క్షమాపణ కూడా చెప్తా ఉన్నా. పాపం పొద్దట్ నుంచి రాఘవరెడ్డి నా బండ్లోనే కూర్చున్నాడు, కానీ నన్ను మా కార్యకర్తలు నాయకులు వదిలిపెట్టలేదు. ఆఖరికి వాళ్ళను మెప్పించి మెప్పించి వచ్చే వరకు కొంత సమయం ఆలస్యమైంది. మరి కాబట్టి మీరు అందరూ కూడా క్షమించాలని ముందుగా కోరుకుంటా ఉన్నాను. మరి ముఖ్యంగా రాఘవరెడ్డి చాలా వివరంగా మరి ఈరోజు జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర పాలన గురించి, ప్రభుత్వ పాలన గురించి, కుటుంబ పాలన గురించి చాలా వివరంగా చెప్పడం జరిగింది. మరి అదే పద్ధతిలో ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డటువంటి దయాకర్ రావు చేసేటువంటి ఆగడాలను కూడా చాలా వివరంగా వివరించడం జరిగింది. మరి మహిళలకు కానీ, రైతులకు కానీ, ఈరోజు విద్యార్థులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ అందరూ కూడా ఈరోజు ఏ విధంగా ఈ యొక్క ప్రభుత్వ కాలంలో నష్టపోయారో కూడా చాలా వివరంగా చెప్పడం జరిగింది. మరి ఏమన్నంటే టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, మా పోరాటంతో తెలంగాణ వచ్చింది, కేసీఆర్ ఈరోజు చావు నోట్లోకి పోయి బయటకు వచ్చి తెలంగాణ తెచ్చిండు అనేటువంటి మాట చెప్తారు. అమ్మ మీరు ఒక్కటే ఆలోచించండి, కేసీఆర్ ఒక్కటి పోరాటం చేస్తేనే ఈరోజు మనకు తెలంగాణ రాలేదు. కేసీఆర్తో పాటు మనమందరం కూడా ప్రతి దాంట్లో కూడా పాల్గొని పోరాటం చేస్తేనే ఈరోజు తెలంగాణ వచ్చింది. మీరు బోనాలు ఎత్తిండ్రు, బతుకమ్మలు ఎత్తిండ్రు, మరి వంట మార్పు చేసిండ్రు, రోడ్ల మీద ధర్నాలు చేసిండ్రు, ఇంట్లో కుటుంబాన్ని పిల్లలను కూడా వదిలేసి మహిళలందరూ కూడా రోడ్డెక్కి ధర్నాలు రాస్తారోకలు చేసి మరి ఈ యొక్క ఉద్యమానికి ఊపు తెచ్చారు. కాబట్టి ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మరి శ్రీకాంతాచారి మనం గుర్తుపెట్టుకోవాలి, నాకు తెలిసి పాలకుర్తి నియోజకవర్గం అనుకుంటా అబ్బాయి, దేవరుపుల మండలం, దేవరుపుల మండలం, ఆ అబ్బాయి గొల్లపల్లి అబ్బాయి. ఆ అబ్బాయి మొదలు తెలంగాణ కావాలని నడి రోడ్డు మీద కిరోసిన్ పోసుకొని జై తెలంగాణ అంటూ ఉరికి మరి ఆయన చావు తెచ్చుకోవడం జరిగింది. తెలంగాణ కోసం ఆత్మాహుతి చేసుకోవడం జరిగింది. అటువంటి శ్రీకాంతాచారి లాంటి అమరుల యొక్క త్యాగం వల్ల ఈరోజు మనకు తెలంగాణ వచ్చింది. మొన్న ప్రగతి నివేదన సభ పెట్టాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్, లక్షలాది మంది వచ్చారు. మరి అక్కడ ఏం మాట్లాడిండంటే ఒక అమరవీరుల గురించి మాట్లాడలేదు, ఒక ఉద్యమకారుల గురించి కూడా మాట్లాడలేదు. మొత్తం నేనే తెచ్చిన, నేనే మరి సాధించుకున్నా అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇక్కడ మీకు ఒక్కటి చెప్పాలనుకుంటా ఉన్నా, సరే కేసీఆరే పోరాటం చేసిండు, కేసీఆర్ పోరాటం వల్లనే తెలంగాణ వచ్చింది. మరి మనం అందరం కలిసి ఈరోజు ఆయనకు అధికారం ఇచ్చినమా ఇయ్యలేదా? ఆయన పోరాటం చేసిండు అని ఎందుకు ఇచ్చినాము? మరి ఆయన పోరాటం చేసిన వ్యక్తి కాబట్టి మన కష్టాలు బాధలు తెలుస్తాయి కాబట్టి ఆయనైతే కరెక్ట్గా మనకు పరిపాలన చేస్తాడు, పేద ప్రజలకు న్యాయం చేస్తాడు, తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తాడు, మరి విద్యార్థులకు న్యాయం చేస్తాడు, నిరుద్యోగులకు న్యాయం చేస్తాడు, మహిళలకు న్యాయం చేస్తాడు, గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతులకు న్యాయం చేస్తాడు, గ్రామాలను అభివృద్ధి చేస్తాడని చెప్పి ఈరోజు మనం కేసీఆర్కు పట్టం కట్టడం జరిగింది. మరి ఏం జరిగింది, ప్రభుత్వం ద్వారా ఎవరికైనా ఏమన్నా లాభం చేకూరిందా అంటే ఎవ్వరికీ కూడా ఒక్క లాభం కూడా చేకూరలేదు. మాట్లాడితే బంగారు తెలంగాణ అంటాడు కేసీఆర్. మరి నేను వరంగల్లో ఉన్నా, నేను అనుకునేది వరంగల్లో నాకు కనపడతలేదు కావచ్చు, బంగారు తెలంగాణ గ్రామాలలోకి పోతే కనపడుతుంది కావచ్చు అనుకున్నా. మరి ఈరోజు నేను గ్రామాలలో తిరుగుతూ ఉంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నది, ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు, ఎవరి జీవితాలు కూడా మారలేదు. కంకులు అమ్మేటోళ్ళు కంకులే అమ్ముకుంటాన్రు, ఇస్త్రీ చేసేటోళ్ళు ఇస్త్రీనే చేస్తాను, కూలి పనులకు పోయేటోళ్ళు కూలి పనులే చేస్తూ ఉన్నారు, మరి అడక తినేటోళ్ళు అడుక్కునే తింటా ఉన్నారు. మరి ఎక్కడొచ్చింది బంగారు తెలంగాణ? మరి బంగారు తెలంగాణ ఎక్కడొచ్చిందంటే వాళ్ళ బిడ్డ కవితమ్మ నెత్తి మీద బంగారు బోనం రూపంలోనే బంగారు తెలంగాణ వచ్చింది. కానీ మనకి ఎవ్వరికీ కూడా ఏమి రాలేదని దయచేసి మీరు అర్థం చేసుకోండి. మరి ఏవైతే వాగ్దానాలు చేశాడో, తెలంగాణ రాష్ట్రం కోసం నీళ్లు తెస్తామన్నాడు, నిధులు తెస్తామన్నాడు, నియామకాలు తెస్తామన్నాడు. మరి నీళ్లు ఎవరికి రైతులకు కొత్తగా ఇచ్చింది లేదు, మరి నిధులు ఎక్కడ కూడా పెట్టి డెవలప్మెంట్ చేసింది లేదు, నియామకాలు ఎక్కడ ఇచ్చి పిల్లలకు ఉద్యోగం ఇచ్చింది లేదు. మరి తెచ్చుకున్న తెలంగాణలో మరి ఏ దానికోసమైతే పోరాటం చేశామో అందులో ఏ ఒక్క పని కూడా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ చెయ్యలేదు అనేది మనందరికీ కూడా తెలుసు. ఈరోజు మనకు ఉన్నటువంటి పథకాలను తీసేశాడు. మహిళలకు ఏముండేది, అభయాస్తం పథకం ఉండేది, ఇప్పుడు ఉన్నదమ్మ తీసేసిండ్రు లేదు. మరి మీకు 10 లక్షల వడ్డీ లేకుండా రుణం ఇస్తా అన్నాడు, ఇచ్చిండమ్మా ఇయ్యలేదు. మరి అదేవిధంగా మీకు
కదిది పిల్లలకు ఉంటారు కదా బంగారు తల్లి పథకం ఉండే ఉన్నదా అమ్మ, అది కూడా తీసేసిండు. వడ్డీ లేని రుణం పావులారం వడ్డీది ఇస్తా అన్నాడు, వాపస్ ఇచ్చిండా అమ్మ, ఇయ్యలేదు. పోనీ నీకు మీ కొడుకులకు ఏమన్నా ఉద్యోగాలు ఇచ్చారా? ఇయ్యలేదు. మరి ఈ విధంగా రైతులకు ఏమన్నా రుణం చేశాడా? పంట రుణం మాఫీ చేశాడా? చెయ్యలేదు. పంట రుణం మాఫీ చేయమంటే 1,00,000 రూపాయలు రైతుకు ఉంటే ముందు ఒక 25,000 మాఫీ చేస్తాడు. మళ్ళీ 3 నెలలకు 4 నెలలకు ఒక డేట్ పెడతాడు. అప్పటి వరకు 75,000కు మళ్ళీ 25,000 మిత్తి అవుతుంది. మళ్ళీ 1,00,000 అవుతుంది. మళ్ళీ 25,000 మళ్ళీ తీస్తాడు. మళ్ళీ ఆ 3 నెలలకు మళ్ళీ 1,00,000 అవుతుంది. ఇక ఆయన రుణం ఎప్పుడు తీరాలి? ఆ రుణం తీరు లేదన్నట్టు. అంటే ఇక మనకు అది కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటుంది. కానీ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు ఒక్కటేసారి రుణమాఫీ చేయడం జరిగింది రైతులందరికీ కూడా. అదేవిధంగా రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కూడా 1,00,000 రైతులకు రుణం చేసేటువంటి కార్యక్రమం చేయబోతా ఉంది. మరి అదేవిధంగా మీకు 10,00,000 మరి రుణం ఇవ్వడం జరుగుతుంది మహిళలకు, వడ్డీ లేని రుణం. మరి అందులో 1,00,000 రూపాయలు మాఫీ అమ్మ, మీరు కట్టాల్సింది మళ్ళీ తిరిగి 9,00,000 మాత్రమే. అదేవిధంగా మీ అందరికీ ఇండ్లు, ముఖ్యంగా చాలామందికి ఇండ్లు లేవు. మరి ఈయన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమని చెప్పిండు? బిడ్డేడు ఉండాలి, అల్లుడేడు ఉండాలి, మేమేడు ఉండాలి, మేకేడు ఉండాలి, కోడేడు ఉండాలి, పిల్లలు బట్టలైన మార్చుకోవాలి, బాత్రూమ్కి ఎడబోవాలి, ఈ పిల్లలు ముట్టెక్కడ కడగాలి, ఇవన్నీ చెప్పిండు ముచ్చట. మరి ఎవరికన్నా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా అమ్మ? ఇవ్వలేదు. మరి మనం అడిగినాం ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు? అడగలేదు. ఓ 2 రూములు మనకు ఉండేటట్టు ఇల్లు కట్టిస్తే అయిపోగదా? 100 సార్లు మేము అడిగినాం, కానీ అయినా కూడా అందుకు ఒప్పుకోలేదు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా, నిరుపేదలకి మరి 6,00,000 రూపాయలు ఇల్లు కోసం మరి ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నా. ఎవరికైతే గతంలో ఇల్లు శాంక్షన్ అయిందో, ఇల్లు శాంక్షన్ అయ్యి బిల్లు రాని వాళ్లకు ఇద్దరికి కూడా ఇంకా 2,50,000 అదనంగా మరి మీకు మంజూరు చేసి మళ్ళీ ఒక రూమ్ వేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి కళ్యాణలక్ష్మి ఈరోజు అంటాండు నాకు పెన్షన్లు ఇచ్చిన 1,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు, కళ్యాణలక్ష్మి చెక్కులు ఇచ్చిన వాళ్ళు, వికలాంగులకు 1,500 ఇచ్చిన వాళ్ళు ఓట్లేస్తే చాలు, మరి మేము ఈరోజు అధికారంలోకి వస్తామంటున్నాడు అమ్మ. కానీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వస్తే 1,000 ఉన్న వాళ్ళకి 2,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. కానీ ఈరోజు భార్య భర్తల్లో ఒక్కరికే ఇస్తూ ఉన్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీ వస్తే ఇద్దరికి కూడా 2,000, 4,000 ఇస్తుంది. ఎవరైతే కొడుకులు ఉద్యోగస్తులున్నారో ఆ తల్లిదండ్రులకు ఇవ్వడం లేదు ఈ ప్రభుత్వం. కానీ కొడుకుల ఉద్యోగస్తులున్న తల్లిదండ్రులకు కూడా ఇద్దరికీ కూడా 2,000, 4,000 రూపాయలు ఈ ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. వికలాంగులకు 3,000 ఇస్తూ ఉన్నారు వీళ్ళు, 1,500 ఇస్తూ ఉన్నారు. మనం దాన్ని 3,000 చేయబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇక్కడ నిరుపేదల పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు రాక మరి వాళ్ళను తల్లిదండ్రులే పోషిస్తూ ఉన్నారు. వాళ్ళ పెళ్లి చేస్తే కోడల్ని కూడా తల్లిదండ్రులే పోషిస్తూ ఉన్నారు. వాళ్లకు బిడ్డ కొడుకు పుడితే వాళ్ళను కూడా ఈరోజు తల్లిదండ్రులే పోషిస్తూ ఉన్నారు. అటువంటి దురదృష్ట పరిస్థితి ఈరోజు ఉద్యోగం రాని పిల్లల దగ్గర ఉంది. మరి అటువంటి పిల్లలకు ఉద్యోగం లేని వాళ్లకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా ఇచ్చేందుకు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్తా ఉన్నాను. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. కేసీఆర్ ఏమంటాడంటే కాంగ్రెస్ వాళ్ళు హర్రాస్ పాట పడతాను అంటాడు. అంటే మేము 1,000 రూపాయలు ఇస్తే మీరు 2,000 రూపాయలు ఇస్తారా? మీరు మేము ఇంకొక ఎక్కువ అంటే మళ్ళీ మీరు ఎక్కువ అంటారా అన్నాడు. మనం ఏం మాట్లాడలేదు. మనం ఏమైతే మాట్లాడినామో వాటికి ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు కొన్ని వాళ్ళు కూడా ప్రకటించారు. ఏంటిదంటే మనం 2,000 ఇస్తానంటే వాళ్ళు 2,016 రూపాయలు ఇస్తారట, మనం 3,000 ఇస్తానంటే 3,016 రూపాయలు ఇస్తారట, మనం 58 ఏళ్ళకి ఇస్తే వాళ్ళు 57 ఏళ్ళకి ఇస్తారట. మరి ఈ విధంగా మనల్ని మోసం చేసి మళ్ళీ అధికారంలోకి రావడానికి ఈ యొక్క పన్నాగాలు పన్నుతా ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు గమనించాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇందులో మన అందరం కూడా ఆలోచించాల్సింది ఇంకొకటి ఏంటంటే, డిసెంబర్ 7వ తారీఖు ఎన్నికలు ఎందుకు వస్తూ ఉన్నాయి? మనకి ఎక్కడో సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో రావాల్సిన ఎన్నికలు ఈరోజు డిసెంబర్లో వస్తూ ఉన్నాయి, 9 నెలల ముందు వస్తూ ఉన్నాయి. ఎందుకు వస్తూ ఉన్నాయి మీకు ఎవరికన్నా తెలుసా? దానికి ఏమన్నా తెలుసా ఎందుకు వస్తూ ఉన్నాయో? కారణం ఎవరికి తెలియదు. ఎందుకు వస్తూ ఉన్నాయో నేను చెప్తాను. ఈరోజు ఏదన్నా ఎన్నిక రావాలంటే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలంటే దానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మనం ప్రజలు ఓటేసి గెలిపించాం ఒక ప్రభుత్వాన్ని. గెలిపించినప్పుడు కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా కూడా ఖచ్చితంగా 5 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించాలి. ఈరోజు పరిపాలించడం చేత కాకపోతే వాళ్ళు ఎందుకు పరిపాలిస్తలేరో కారణం చెప్పి ఈరోజు వాళ్ళు ప్రభుత్వాన్ని ఉపసంహరించుకోవాలి.
కానీ ఈరోజు మనకి ఏం కారణం చెప్పలేదు. రూమ్ల నలుగురు కూర్చున్నారు, మాట్లాడుకున్నారు. ప్రభుత్వాన్ని ఈరోజు ఉపసంహరించుకొని మన ముందుకు ఎన్నికలకు వచ్చి ఎందుకయ్యా మీరు ఎన్నికలకు వచ్చారంటే కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని తిడతా అని అందుకే మేము ఎన్నికలకు వచ్చినాం అంటారు. అయితే కాంగ్రెస్ పార్టీ తిడతా అంది, మరి రేపు మళ్ళీ మీరు అధికారంలోకి వస్తే మళ్ళీ తిట్టుడు మొదలు పెడుతుంది, మళ్ళీ పోతావా ఎన్నికలకు? పోతావా? తప్పు కదా, అది పోరు. ఇప్పుడు ఎంతంటే మాకు 3,600 కోట్లు మనకు ఖర్చు. ఇప్పుడు మళ్ళీ 4 నెలలకు మళ్ళీ ఎంపీ ఎన్నికలు వస్తాయి, మీకు ఎంపీకి మళ్ళీ 3,600 కోట్లు. ఈ పైసలన్నీ ఎక్కడయ్యి? మన పైసలే మన మీద పడుతుంది ఆ భారం. మన దగ్గర కలిసి ఉన్న ఎన్నికలను విడదీసి ఈరోజు వేరువేరుగా పెడతా ఉన్నాడు, అది చాలా తప్పు. మరి ఇంతకు ఎన్నికలకు ఎందుకు పోయిందంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది టీఆర్ఎస్ పార్టీ మీద. ఇంకా 9 నెలలు కొనసాగితే ఇంకా వ్యతిరేకత వస్తే నాకు గెలిచే సీట్లు తగ్గిపోతాయి, దానివల్ల నేను అధికారంలోకి రావడానికి కష్టం అవుతుంది. కాబట్టి ముందస్తు ఎన్నికలకు పోతే టీఆర్ఎస్ పార్టీకి కొన్ని ఎక్కువ సీట్లు వస్తే మళ్ళీ అధికారంలోకి వచ్చినాక మరి మన అందరినీ కూడా మరి దోచుకొని తినొచ్చు, ఈరోజు మోసం చేయొచ్చు అని తన అధికారం కోసం తన స్వార్థం కోసం ఈరోజు ఉప ఎన్నికలకు కేసీఆర్ పోయిండు అనే విషయాన్ని దయచేసి మీరు అందరూ కూడా గమనించాలి. కేంద్రం దగ్గరికి పోయిండు, మోడీ దగ్గరికి పోయిండు, ఏమన్నాడు అంటే దేశం మీద అన్ని ఎన్నికలు కలిపి నడపడానికి నాకు ఇష్టమే అని చెప్పాడు, రాసి ఇచ్చి వచ్చాడు. వీడికి వచ్చేమో కలిసి ఉన్న ఎన్నికలను విడదీసి ఈరోజు మన ముందుకు వచ్చాడు. కాబట్టి ఇది కూడా మీరు దయచేసి ఆలోచించాలి. మరి ఈ కేసీఆర్ కేవలం మోసపూరిత మాటలు, మళ్ళీ రేపు మీటింగ్లు పెట్టినప్పుడు మాట్లాడతాడమ్మా, మన మైండ్ కూడా మాయ చేసి మనకి హిప్నటిజం చేసి అయ్యో టీఆర్ఎస్ పార్టీ ఓటేస్తే బాగుంది అనేటువంటి పరిస్థితి మనకు తీసుకొస్తాడు. కానీ పొరపాటున మీరు ఈసారి టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మనల్ని మనం ఈరోజు కేసీఆర్ కుటుంబానికి తాకట్టు పెట్టుకున్నట్టే అనేటువంటి విషయాన్ని మీరు ఆలోచించండి. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎంత మనకు ఆదరణ ఉంటుంది అనేది మీరు దయచేసి గుర్తు పెట్టుకోండి. మరి అదే విధంగా ఈరోజు మూటలు మూటలు వస్తున్నాయి పైసలు. దయాకరరావు పంచుడైతే మామూలుగా పంచుతాడు, నా దగ్గర కూడా మా ధర్మారెడ్డి కూడా పంచుతా ఉన్నాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చిన పైసలు? మన దగ్గర వర్కులు చేసుకొని పర్సంటేజ్లు తీసుకొని దోసుకున్న పైసలే. ఇంకొకటి వాళ్ళకు పై కేసీఆర్ దగ్గర నుంచి 25 కోట్లు వస్తా ఉన్నాయి. ఇవన్నీ పెట్టి పైసలు మరి కొంటా ఉన్నారు నాయకులను. ఆ నాయకులు పైసలు తీసుకుంటారు, సాయంత్రం వరకు మనకు ఫోన్ చేసి అక్క ఏదో 4 పైసలు వస్తానే అని పోతానో మళ్ళీ ఎలక్షన్లకు మీకే చేస్తావు లేనంటారు. మరి అది వాళ్ళకి అర్థమైతే లేదు, పాపం పైసలు ఇస్తే ఓట్లు పడతాయనుకుంటారు. కానీ ప్రజలకు ఏ ప్రభుత్వం మంచిది ఏ ప్రభుత్వం చెడ్డది అని ఆలోచించే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఈ 4 సంవత్సరాల కాలంలో సోనియా గాంధీ గారు ఇచ్చిన తెలంగాణను మరి ఏ విధంగా అన్యాయం చేశారో ప్రజలకు మనందరికీ కూడా తెలుసు. మేము ఒకటి అడుగుతా ఉన్నాం, స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఈరోజు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా సోనియమ్మకు మనం అందరం కూడా రుణపడి ఉన్నాము. అటువంటి తల్లికి ఈరోజు మనం అందరం కూడా రుణం తీర్చుకునేటువంటి అవకాశం మనకు వచ్చింది. కాబట్టి మనం అందరం కూడా చేతి గుర్తుకు ఓటేయాలి. ఇక దయాకర్ రావు గురించి రాఘవరెడ్డి చెప్పిడు ఆయనకంటే ఎక్కువ నాకు తెలుసు. ఎందుకంటే మమ్మల్ని నేను ఎంపీపీగా ఉన్నప్పటి నుంచి మొదలు పెడితే నేను ఇన్నిసార్లు ఎమ్మెల్యే అయినాక 9 సంవత్సరాలు మా ఎంట పడ్డాడు. ఎక్కడికి పోయినా కేసులు పెట్టుడు, సార్ను మా సార్ను తీసుకుపోయి జైల్లో పెట్టుడు, సార్ను కలవనీయకపోడు, మా ఇంటికి ఎవరన్నా వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టుడు, వాళ్ళని పోలీస్ స్టేషన్లలో పెట్టుడు, ఆఖరిగా పోలీసు వాళ్ళతోటి ఇవ్వనటువంటి పరిస్థితి మరి నేను అనుభవించాను. మరి అటువంటి వ్యక్తిత్వం వాడు దయాకర్ రావు. 5 నిమిషాలకు ఒకసారి ఎస్ఐకి ఫోన్ చేస్తాడు, ఎక్కడున్నది ఆమె అంటే సెల్లనే ఉన్నా సార్, లోపలనే ఉన్నా సార్. మళ్ళీ 10 నిమిషాలకు ఫోన్ చేస్తాడు, ఎక్కడున్నా సార్ అంటే సెల్లనే ఉన్నా సార్. అంటే అట్లా నన్ను ఉదయం 10 గంటల నుంచి రాత్రి 6-7 గంటల వరకు కూడా పోలీస్ స్టేషన్ లాకప్లో పెట్టి మంచినీళ్ళ చుక్క కానీ మరి ఇంత తినడానికి తిండి కానీ ఇవ్వకుండా బాధ పెట్టినటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి ఈరోజు కోరిక ఒకటి ఆయనకి జీవితంలో ఏంటంటే మంత్రి కావాలనే కోరిక. మరి నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, నన్ను కూడా ఎదగకుండా చేశాడు, మురళీధర్రావు గారిని కూడా ఎదగకుండా చేశాడు. కానీ ఆయన ఎదగకుండా చేస్తే మేము ఇంకా పైకి, అంటే బంతి ఎంత బలంగా కింది కొడితే అంత బలంగా పైకి లేస్తుంది. ఆ విధంగా మేము రాజకీయంగా ఎదుర్కొంటూ వచ్చాము, మంత్రి పదవి కూడా మేము అనుభవించాము. దయాకరరావు డీసీసీ మన రాఘవరెడ్డి డీసీసీబీ పోయినప్పుడు నేను అనుకున్నా ఇక రాఘవరెడ్డి ఎమ్మెల్యే అయినట్టే. ఎందుకు అనంటే రాఘవరెడ్డి డీసీసీబీ తీసిండు అంటే ఆయన భయపడతా అన్నట్టే అని అర్థం. ఆయన ఉంటే నాకు ఇబ్బంది అనేటువంటి ఒక బాధతోటే దయాకర రాఘవరెడ్డిది డీసీసీబీ తీసేశాడు. కాబట్టి అమ్మ మీరు ఒక్కటే, నేను ఒక 2 ఆప్షన్స్ పెడతా,
నాకు ఒక కోరిక ఉంది, దయాకర్రావుకి ఒక కోరిక ఉంది. దయాకర్రావుకి ఏమో మంత్రి కావాలన్న కోరిక ఉంది, నాకేమో దయాకర్రావు ఓడిపోవాలన్న కోరిక ఉంటుంది. మరి ఈ రెండిట్లా ఏ కోరిక తీరుస్తారు? నాది ఏ కోరిక తీరుస్తారు? ఓడగొడతారా? ఖచ్చితంగానా? అంతేనా? ఏం గుర్తు కొట్టేస్తారు? ఎవరికి కొట్టేస్తారు? మరి జంగారావరెడ్డి జిందాబాద్ కొట్టండి. జంగారావరెడ్డి గారి నాయకత్వం, చేతి గుర్తుకి చెయ్యి గుర్తు, అక్కా గుర్తు, అక్కా నీ ఓటు ఎవరికే? చేతి గుర్తుకే మన ఓటు. చెల్లి నీ ఓటు ఎవరికే? అన్నా నీ ఓటు ఎవరికే? అమ్మా నీ ఓటు ఎవరికే? సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.